ఖగోళ శాస్త్రం ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీన మంగళవారం నాడు రెండవ సూర్యగ్రహణం ఏర్పడునుంది ఈ గ్రహణం మధ్యాహ్నం సమయంలో ప్రారంభమవుతుంది దీపావళి పండుగ తర్వాత ఈ గ్రహణం రావడంతో దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లోకానికి వెలుగురిచ్చే సూర్యుడిని రాహువు మింగేస్తాడు దీంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఇక ఈ గ్రహణం కేవలం అమావాస్య సమయంలో మాత్రమే ఏర్పడునుంది అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సూర్యగ్రహణం ఉండదు పురాణాల ప్రకారం సూర్య చంద్రగ్రహణాలను ప్రాతికూలతగా పరిగణించేవారు నేటి ఆధునిక యుగంలో వీటిని ఇంకా నమ్ముతున్నారు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఇప్పటికీ తెలియలేదు ఈ సందర్భంగా సూర్యగ్రహం రోజున ఏ ఏ పనులు ఖచ్చితంగా చేయాలి ఏ ఏ పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం హిందూ ధర్మ ప్రకారం సూర్యగ్రహణానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది గ్రహణం సందర్భంలో పవిత్రమైన నది తీర ప్రాంతాల్లో జపం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు గ్రహణం పూర్తయిన తర్వాత స్నానం చేసి మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి ఇక సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువగా ప్రెగ్నెన్సీ మహిళలపై ఉంటుందని చాలామంది నమ్ముతారు అందుకే ఈ సమయంలో గర్భిణీలు ఖచ్చితంగా అనేక జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా గ్రహణ పట్టణానికి కనీసం ఆరు గంటల ముందే భోజనం చేయాలి గ్రహణ సమయంలో అసలు ఆహారం తీసుకోకూడదు అలాగే వీరు నది తీరాన సాగర తీరాన ఎలాంటి సరస్సుల వద్ద స్నానం వంటివి చేయకూడదు కేవలం ఇంట్లోనే స్నానం చేయాలి అది గ్రహణం పూర్తయిన తర్వాతే ఈ గ్రహణ సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాలి ఏ విధమైన ఆహారం తీసుకోకూడదు తులసి ఆకులపై నీటిపై ఉంచితే సూర్యగ్రహణ ప్రభావం తగ్గుతుంది గ్రహణం వేళ మీ ఇళ్లలోని ఆహార పదార్థాలు నీళ్ళలో గరికను వేయాలి సూర్య మంత్రాలను చపించాలి గ్రహణం తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి ఇక పొరపాటున గ్రహణ సమయంలో గర్భిణీలు ఏదైనా ఆహారం తీసుకుంటే దాని ప్రభావం వారికి పుట్టబోయే బిడ్డపై ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది గర్భిణీల ఆపిండంపై ప్రభావం చూపి పిల్లలు ఏదో ఒక లోపంతో పుడతారని చాలామంది విశ్వసిస్తారు కాబట్టి గ్రహణానికి ఆరు గంటల ముందే అన్ని పనులు ముగించాలి సూర్యగ్రహణ సమయంలో ప్రెగ్నెన్సీ మహిళలు పడుకున్నప్పుడు అటు ఇటు కదలకూడదు ముఖ్యంగా పిండంలో ఉండే బేబీకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి గ్రహణ సమయంలో కుర్చీలో లేదా సోఫాలో ప్రశాంతంగా కూర్చొని ఏదైనా పుస్తకం చదవడం వెబ్ సిరీస్ చూడడం లేదా ఏవైనా తేలికగా ఉండే పనులు చేయాలి ఇక సూర్యగ్రహణ సమయంలో అతి నీల లోహిత కిరణాల వల్ల ఆహార పదార్థాలపై బ్యాక్టీరియా మరింత ప్రభావం చూపుతుందని సైన్స్ చెబుతుంది అందుకే ఈ సమయంలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది అందుకే గర్భిణీలు గ్రాహం చూడరాదని ఒకవేళ చూస్తే వారికి బిడ్డ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సూర్యగ్రహణ వేళ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలని పండితులు చెప్తున్నారు ఈ సమయంలో ఉపవాసం ఉండటం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు శ్రీకాళహస్తీశ్వర ఆలయం ప్రత్యేక పూజలు చేయాలి ఇక గ్రహణ వేళ పంచాంగం చూడకూడదు మూడేళ్ళ చిన్నరలకు నది స్నానాలు సాగర తీర స్నానం చేయించరాదు గ్రహణాన్ని ఎవరు నేరుగా చూడకూడదు దీనివల్ల కంటి చూపుపోయే ప్రమాదం కూడా ఉంటుంది గ్రహణ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణం చేయకండి ఇక గమనిక ఇక్కడ అందించిన సమాచారం పరిహారాన్ని మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది దీనికి సంబంధించిన ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ఈ సమాచారాన్ని మీరు పరిగణ తీసుకునేందుకు సంబంధిత నిపుణులు సంప్రదించి ఇక పూర్తి వివరాలను తెలుసుకోగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి